ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు నా స్టూడియోలో, ఇప్పుడున్న పరిస్థితిలో ఇవాళ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? ఇవాళ ఇవాళ ఎన్నికలు జరిగితే 45 నుంచి 50 లోపు కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి. ఓకే, 45 నుంచి 50 లోపు కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి, 25 నుంచి 35 లోపు టీఆర్ఎస్ పార్టీకి ఉంటాయి. ఓకే, భారతీయ జనతా పార్టీకి 10 ఉంటాయి. ఓకే, ఎంఐఎంకు 7 ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అంటే ఓవరాల్ గా హంగ్ ఉండేటువంటి వాతావరణం అయితే ఉంది. మీరు చెప్పిన అన్ని సీట్లు కలిపితే 100 లోపే ఉండే అవకాశం. అదే అదే, హంగ్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పటికిప్పుడు. అంటే కొన్ని అటా ఇటా తెలవనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి హంగు ఉండేటువంటి అవకాశం ఉంది. రేపు పొద్దున కనుక ఈ హంగు నుంచి బయటపడడానికి కాంగ్రెస్ చేసేటువంటి ఎత్తుగడల లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎక్కువ కనుక సీట్లు తీయగలిగితే ఈ హంగు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ సీట్లను బట్టి రేపు యాక్చువల్లీ ఓటు పోలరైజేషన్ ఎప్పుడైతే జరగదో అప్పుడు కేసీఆర్ గెలుస్తూ వస్తున్నారు. ఎస్, జరగని చోట ఇప్పుడు ఎగ్జాంపుల్ మునుగోడు ఉంది. కాంగ్రెస్ ఓట్లన్నీ కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ పూర్తి స్థాయిలో కాలేదు 2024 కాలేదు. బట్ దుబ్బాకలో హుజురాబాద్ లో కాంగ్రెస్ కు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి, అయినప్పుడు కేసీఆర్ ఓడిపోయారు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రాడ్యుయేట్ కూడా మీ గ్రాడ్యుయేట్ కూడా మీరు కంటెస్ట్ చేసిన దాంట్లో మీరు సెకండ్ కేసీఆర్ వ్యతిరేకంగా 70% ఓట్లు పడి ఓడిపోయాను. కేసీఆర్ వ్యతిరేకంగా 70% ఓట్లు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పడ్డానికి ఓడిపోయాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోలరైజేషన్ వన్ సైడ్ కాకపోవడం ఇవన్నీ కారణాలు. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ రావచ్చు కదా. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్స్ నేను 2-3 సర్వే ఏజెన్సీతో వాళ్ళు చేసిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 37-40% మధ్య కేసీఆర్ ఓట్ బ్యాంక్ ఉంది. అంటే సరే మీరు అన్నట్టు 37-40 అయినా 30కి దిగింది అనుకుందాం, 30 దిగినా మిగతా వాళ్ళు 70 అయినా దీనిలో బీజేపీ కాంగ్రెస్ బిఎస్పీ ఎంఐఎం చాలా పార్టీలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఓటు చేస్తే మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావడానికి. ఈ ఎలక్షన్ లో ప్రజలు కూడా చాలా తెలివి కల్లోళ్ళు, ఎవరైతే గెలవగలుగుతారో వాళ్ళకు ఓట్లు వేస్తారు. ఇప్పుడు నేను బీజేపీ కాబట్టి బీజేపీకే ఓటు వేయాలి, కాంగ్రెస్ ఈ టైప్ లో లేరు జనం. చలో ఇక్కడ ఈయన గెలిచే అవకాశం ఉందంటే సరే, నచ్చకపోయినా ఆయన పోటీ చేయటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కేసీఆర్ ఓడించగల కేసీఆర్ అభ్యర్థిని ఎవరు ఓడించగలుగుతారో వాళ్ళ వైపు ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారు. కాబట్టి పోలరైజేషన్ అట్లా జరిగేటువంటి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంది. మెజారిటీ ప్రజలు కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇష్టపడడం అంటే భయపడుతారు కాబట్టి అదంతా యాంటీ ఓటుగానే మారేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రూరల్ ఏరియాలో భారతీయ జనతా పార్టీ బలంగా లేకపోవడం కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేటువంటి అంశం. ఓకే, శివ కాలర్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. శివ ప్రశ్న అడగండి. సార్ ఏం లేదు, మేమే ఫోన్ చేసినాం సార్, సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాం సార్. యా చెప్పండి సార్. ఏం లేదు, మేము గత కొద్ది రోజుల నుంచి మాకు ఇక్కడ ఉన్న పరిణామాలను బట్టి మాకు కొంత ఈ టీఆర్ఎస్ పార్టీలో వ్యతిరేకం వచ్చింది సార్. వచ్చింది దాంట్లో నుంచి మేము బయటికి వెళ్ళొచ్చి మా జానన్న బ్యూటీ పరంగా వచ్చిందో, మేము మా అన్నని ముందుకు తీసుకుపోదామన్న తరుణంలో మేము నడుస్తున్న పద్ధతిలో వీళ్ళు మాపై నైట్ నైట్లు దాలు చేయడం, ఇంట్లలోకి వచ్చి తెచ్చుకోవడం, మేము ఎక్కడ హైదరాబాద్ ఉంటే పోలీసులు వచ్చి తీసుకురావడం, ఉన్న పరిస్థితి పర్లేదు. హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ సూర్యాపేట ఏరియా హాస్పిటల్ ఉన్నాయి. ఓకే, సో వట్టి జానయ్య యాదవ్ వర్సెస్ జగదీశ్వర్ రెడ్డి ఇష్యూ నడుస్తున్నట్టుంది. అవును, కేసెస్ బహుశా దాని గురించి మాట్లాడినట్టుంది. ఎస్, వట్టి జానయ్య ఇప్పుడు వట్టి అక్కడ సూర్యాపేటలో మాకెందుకు పవర్ ఉండొద్దు అనేటువంటి ఒక ఆలోచన. సూర్యాపేటలో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గం మేము ఎన్ఎల్ఏ ఎందుకు కావాలి కావద్దు అనేటువంటి ఒక ఆలోచన మైండ్లో పుడితేనే వాళ్ళకు వణుకుడు పుట్టిపోయి వట్టె జానయ్య మీద 71 కేసులు నమోదు చేయించిండు జగదీశ్వర్ రెడ్డి ఒకటే రోజులో. అక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాల ప్రజలు ఎవరు మాట్లాడదు, కనీసం వట్టె జానయ్యకు మద్దతుగా స్టేటస్ పెట్టుకుంటే 10 నిమిషాల్లో పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని పోతారు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గం ఆలోచన చేస్తూ ఉంది, మా వర్గాలు టికెట్ కావాలంటే మా వాళ్ళని కొట్టి చంపుతా ఉన్నారు, మా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు, మా వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారని చెప్పి ఈ యాదవ సమాజం అంతా ఇలా మేల్కొని చూస్తూ ఉంది. ఇలా యాదవులు ప్రతి ఒక్కరూ ఎస్ వట్టే జానయ్యకు టికెట్ ఎందుకు రాకూడదు, జగదీశ్వర్ రెడ్డిని గెలిపించడం కోసం యాదవులు కావాలి, యాదవులు గెలవడం కోసం యాదవులు గొంతెత్తితే మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. వట్టె జానయ్య ఈసారి ఖచ్చితంగా
సూర్యాపేటలో యాదవ సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి నాయకత్వం వహించాలా వహిస్తాడు కూడా.